మనము పుట్టిన రోజును జరుపుకుంటున్నటువంటి ఒక వ్యక్తి ఇంటికి వెళితే మనము వారికి ఒక బహుమానమును తీసుకొని వెళుతాం. యేసు ప్రభువుల వారికి మనము ఏమి బహుమానముగా ఇవ్వగలమన్నటువంటిదే ఈ రాత్రి నా యొక్క సందేశం. యేసు ప్రభువు మానవుని నుండి ఏమి కోరుతున్నా, మానవుడు యేసు ప్రభువుల వారికి ఏమి బహుమానముగా ఇవ్వగలడు? చాలామంది యేసు ప్రభు జన్మను గురించి విన్నటువంటి వారికి ఒక సందేహం ఉంటుంది. ఏమిటంటే, యేసు ప్రభువు ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవాది దేవుడైనప్పటికీ ఆయన ఒక పశువుల పాకలో ఎందుకు జన్మించాడు? ఆయన ఒక పెద్ద 5-స్టార్ హోటల్లో జన్మించి ఉండవచ్చు, ఒక రాజు భవనములో ఆయన జన్మించి ఉండవచ్చు. అయితే దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎందుకు పశువుల పాకలో జన్మించాల్సి వచ్చిందన్నటువంటి ప్రశ్నకు ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ జవాబునిస్తోంది. లూకా సువార్త 2:7 దేవుని వాక్యము సెలవిస్తుంది, తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను, అనగా యేసుక్రీస్తు ప్రభువును పశువుల తొట్టిలో పరుండబెట్టెను. యేసు ప్రభువులు వారు ఎందుకు పశువుల పాకలో జన్మించాల్సి వచ్చిందో తెలుసా? ఆయన జన్మించినటువంటి తరువాత ఒక పశువుల తొట్టిలో ఎందుకు యేసు ప్రభువులు వారు పరుండబెట్టబడ్డారో తెలుసా? సత్రములో ఆయనకు స్థలములే, సత్రములో ఆయనకు స్థలము లేదు కాబట్టి ఆయన వేచి ఉండలేదు. ఒక 5-స్టార్ హోటల్లో ఒక రూము ఖాళీ అయితే నేను జన్మిద్దామని యేసు వేచి ఉండలేదు, లేకపోతే ఒక రాజు భవనములో జన్మిద్దామని యేసు ప్రభు వేచి ఉండలేదు. యేసుకు ఎక్కడైతే స్థలం ఉంటుందో, ఏ మానవుడైతే యేసుకు స్థలము ఇవ్వగలడో, కులానికి మతానికి ప్రాంతానికి అతీతముగా ఆయన ఎవరిలోనైనా జన్మించుటకు ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి యేసుకు నీవు ఇవ్వగలిగినటువంటి బహుమానం ఏమిటో తెలుసా? నీ హృదయములో స్థలమును యేసు ప్రభువుకి ఇవ్వగలిగితే యేసు ప్రభువుకి నీవు ఇవ్వగలిగినటువంటి చాలా గొప్ప బహుమానము అదే. యేసు ప్రభువుకి నీ హృదయములో స్థలమును ఇవ్వగలిగితే ఏమి జరుగుతుందో తెలుసా? అది ఒక పశువుల పాక, అది ఒక పశువుల తొట్టి. ఆ రాత్రి ఇలానే ఒక రాత్రి, ఆ రాత్రి ఆ పశువుల పాకలో చీకటి ఆవరించి ఉంది, వెలుగులే. ఆ రాత్రి ఆ పశువుల పాకలో చీకటి ఏలుతూ ఉంది. ఎప్పుడైతే ఆ పశువుల పాక, ఎప్పుడైతే ఆ పశువుల తొట్టి యేసు జన్మించుటకు స్థలాన్ని ఇచ్చిందో, తూర్పు దిక్కున ఒక నక్షత్రం పుట్టింది. హల్లెలూయా. ఎందుకు క్రిస్మస్ అనగా ప్రతి ఇంటి ముందు, ఈ స్టేజ్ ముందు ఒక నక్షత్రాన్ని ఉంచారో తెలుసా? యేసు ప్రభువులు వారు జన్మించినప్పుడు తూర్పు దిక్కున నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రం పుట్టి ఎక్కడ నిలిచిందో తెలుసా? యేసు జన్మించినటువంటి పశువుల తొట్టి మీద నిలిచింది. హల్లెలూయా. నీ జీవితం వెలిగించబడాలంటే, నీ జీవితంలో ఉన్నటువంటి చీకటి పోవాలంటే యేసుకు నీవు స్థలమివ్వాలి. యేసుకు నీవు స్థలమివ్వగలిగితే ఈ దేవుని వాక్యము నీ మీద ప్రకాశిస్తుంది. హల్లెలూయా. మానవులు చీకటిలో కొట్టుమిటలాడుతూ ఉన్నారు. మానవుల జీవితంలో ఎందుకు పుట్టారో తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు, ఎప్పుడు చనిపోతారో తెలియదు. మానవుని జీవితానికి నిరీక్షణ లేని పరిస్థితిలో యేసు ఒక వెలుగుగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ యేసునందు నీవు విశ్వాసముంచి ఈ యేసుకు నీ హృదయములో స్థలము ఇవ్వగలిగితే ఆ నక్షత్రమైనటువంటి దేవుని వాక్యపు వెలుగు
నీ మీద ప్రకాశిస్తుంది. హల్లెలూయా. చాలా కుటుంబాలు చెక్క పెట్టుకోలేక సతమతమైపోతూ ఉన్నాయి. చాలా జీవితాలలో గమ్యము లేదు, చాలా జీవితాలలో గురి లేదు. మానవుని యొక్క పర్పస్ తెలియని దుస్థితిలో చాలామంది మానవులు జీవిస్తూ ఉన్నారు. కారణం, చీకటి కమ్ముకొనింది. చీకటిలో ఉన్నంత వరకు, వెలుగు ప్రకాశించినంత వరకు నీ ఇంటిని, నీ దీపాన్ని నీవు చెక్క పెట్టుకొనలేవు. యేసు ప్రభువులు వారు ఆయన లోకానికి వెలుగుగా వచ్చారు. నీవు యేసుకు నీ హృదయంలో స్థలం ఇవ్వగలిగితే, ఆ వెలుగు నీ మీద ప్రకాశించినప్పుడు ఆ యొక్క జీవితాన్ని నీవు చెక్క పెట్టుకోగలుగుతావు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యేసు ప్రభువులు వారు ఈ భూమి మీద మానవునిగా సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ఒక అద్భుతాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు. ఒక అధికారి, ఆయన సమాజ మందిరపు అధికారి, ఆయన పేరు యాయీరు. ఆయనకు అధికారం ఉంది, అయితే ఆయన కుమార్తె చనిపోయింది. మానవుడు చనిపోతాడు, మనుష్యులందరూ కూడా ఒకసారి మృతి చెందాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. మానవుడు ఎప్పుడు చనిపోతాడో తెలియదు. చనిపోయినటువంటి తర్వాత మానవుని పరిస్థితి ఏందో మానవునికి తెలియదు. ఆ విధముగా ఆ యొక్క సమాజ మందిరపు అధికారి తన కుమార్తె చనిపోయినప్పుడు యేసుని గురించి విన్నాడు. ఈ యేసు దగ్గరికి వెళ్ళగలిగితే ఈ యేసు నా కుమార్తెను బాగు చేయగలడు అని విన్నప్పుడు యేసు ఉన్న చోటికి పరిగెత్తుతూ వచ్చాడు. యేసు ప్రభు పాదాల మీద పడ్డాడు. యేసయ్యా, నా కుమార్తెను బ్రతికించు. ఒకటే కుమార్తె, 12 సంవత్సరాలే అధికారిగా ఉన్నాను, డబ్బులున్నాయి, హోదా ఉంది, అయితే నా కుమార్తె చనిపోయింది. నా కుమార్తెను నువ్వు బాగు చేయి, బ్రతికించని కన్నీరు కార్చాడు. యేసు కనికరము కలిగినటువంటి దేవుడు. రాత్రి ఏడుపు నీ జీవితంలో ఉందా? మానవులు సహాయము చేయలేనటువంటి దుస్థితిలో నీ ఉన్నావా? నీ డబ్బు, నీ హోదా, నీ అధికారం, నీ మతము, నీ కులము, నీ జాతి, నీ ప్రాంతము నీకు సహాయం చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందా? యేసు దగ్గరికి రా. యేసు కనికరము కలిగినటువంటి దేవుడు. ఆయన యేసు పాదముల మీద పడినప్పుడు యేసు ప్రభువులు వారు అతని ఇంటి దగ్గరికి వచ్చారు. యేసు ప్రభువులు వారు ఆ యాయీరు అన్నటువంటి సమాజ మందిరపు అధికారి ఇంటి దగ్గరికి వచ్చి ఏమడిగారో తెలుసా? ఆయన డబ్బులు అడగలేదు, ఇంకేదో ఏమని యేసు ప్రభువు అడగలేదు. అయితే ఈ దినాల్లో చాలామంది క్రైస్తవ బోధకులు డబ్బులు అడుక్కుంటూ ఉన్నారు. చాలా విచారకరమైనటువంటి విషయం. అయితే యేసు ప్రభువుల వారు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఏమీ అడిగారంటే, మత్తయి సువార్త 9:24 దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, స్థలమీయుడి. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దామా. యేసు ప్రభువు చనిపోయినటువంటి ఆ యాయీరు కుమార్తెను బ్రతికించుటకు డబ్బులు అడగలేదు, ఇంకేదో దాన ధర్మాలు చేయమని అడగలేదు, ఇంకేదో యాత్రలు చేయమని యేసు అడగలేదు. ఆయన అడిగాడు స్థలమీయమన్నాడు. ఎప్పుడైతే ఆ ఇంటిలో యేసుకు స్థలమిచ్చారో చనిపోయినటువంటి ఆ కుమార్తె బ్రతికింది. హల్లెలూయా. ఆ ఇంటిలోనికి యేసు వెళ్ళినప్పుడు ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉన్నదో తెలుసా? ఆ ఇంటిలో ఉన్నటువంటి వారు కన్నీరు కరుస్తూ ఉన్నారు. అయ్యో, మా కుమార్తె చనిపోయిందని ఏడుపులు రోదిస్తూ ఉన్నారు, అలమటిస్తూ ఉన్నారు. అయితే యేసుకు స్థలం ఇచ్చినప్పుడు ఆ ఇంటిలో ఉన్నటువంటి దుఃఖము సంతోషముగా మారబడింది. హల్లెలూయా. యేసు ప్రభువులు వారు ఆయన నీ జీవితాన్ని మార్చడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. నీ చీకటిని ఆయన వెలుగుగా చేయగలిగినటువంటి దేవుడు. నీకు ఇరుకులో ఆయన విశాలతను కలుగ చేయగలిగినటువంటి దేవుడు. నీ యొక్క అంగలార్పును ఆయన నాట్యముగా మార్చగలిగినటువంటి దేవుడు. రాత్రి ఉన్నారా? చీకటిలో అలమటిస్తున్నటువంటి వారు, ఇరుకులో ఇరుక్కుపోయినటువంటి వారు, కన్నీటిలో మునిగిపోయినటువంటి వారు, దుఃఖములో తేలిపోతున్నటువంటి వారు, నీ జీవితంలో యేసుకు నీవు స్థలమియ్యాలి. యేసుకు స్థలమివ్వగలిగితే ఆయన తప్పకుండా నీ జీవితాన్ని మార్చడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. నీవు ఎవరివైనా పర్లేదు, ఏ మతానికి చెందినా, ఏ కులానికి చెందినా, ఏ ప్రాంతానికి చెందినా, ఎవరివైనా యేసు క్రీస్తు ప్రభువులు వారు అందరికీ ప్రభువు.
ఆయనకు నీ నుండి కావాల్సింది నీ హృదయములో స్థలము కావాలి. ఇష్టవా ఈ రాత్రి నీ హృదయంలో ఆయనకు స్థలము. నీవు చేయాల్సిందల్లా యేసు ప్రభువా నా హృదయంలోనికి రండి. మీరు ప్రభు అని నేను నా నోటితో ఒప్పుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మృతులలో నుండి లేపాడని నా హృదయమునందు విశ్వసిస్తూ ఉన్నానని నీ నోటితో ఒప్పుకొని హృదయములో విశ్వసించగలిగితే యేసుకు నీ హృదయంలో స్థలం ఇచ్చినట్లే, యేసుకు నీ హృదయంలో స్థలం ఇవ్వగలిగితే నీ చీకటి వెలుగైపోతుంది, నీ ఇరుకు విశాలత చేయబడుతుంది, నీ యొక్క అంగలార్పు నాట్యముగా మారబడుతుంది, ఎడారి లాంటి నీ జీవితంలో నదులు ప్రవహిస్తాయి. ఇది యేసు ప్రభువు తిరిగి నీకు ఇవ్వాలనుకుంటున్నటువంటి జీవితం. అయితే యేసుక్రీస్తుకు నీ హృదయంలో స్థలం ఇచ్చినటువంటి తరువాత నీవు ఎలా ఉండాలో కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి వారికి ఒక ప్రశ్న రావచ్చు, మీరు చాలా బాగా చెప్పారు, యేసు ప్రభువుకు ఒకవేళ మీ హృదయాలలో స్థలము ఇవ్వగలిగితే ఆయన మీ చీకటిని వెలుగుగా చేస్తాడు, ఆయన ఇరుకులో ఉన్నటువంటి మీ జీవితాన్ని విశాలపరుస్తాడు, కన్నీటి మయమైనటువంటి అంగలారుస్తున్నటువంటి వారిని నాట్యముగా అనగా సంతోషముతో నింపుతాడని. అయితే నిజముగా క్రైస్తవులందరూ అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నారా అన్నటువంటి ప్రశ్న నీకు రావచ్చు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, ఇది వరకే యేసు క్రీస్తుకు ఎవరైతే వారి హృదయాలలో స్థలమిచ్చారనుకుంటూ ఉన్నారో వారు ఈ క్రిస్మస్ సందర్భముగా వారి జీవితాలను పరిశీలన చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, యోబు గ్రంథము 31:30 పాపము చేయుటకు నా నోటికి నేను చోటీయలేదు. పరిశుద్ధుడైనటువంటి యోబు చెబుతూ ఉన్నాడు. ఈ యొక్క యోబు దేవునికి ఆయన హృదయములో స్థలమిచ్చాడు. క్రైస్తవ జనాంగమ యేసుకు నీ హృదయంలో స్థలమిచ్చానని అనుకుంటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుకు నీ హృదయంలో స్థలము ఇచ్చి ఉంటే నీ జీవితములో పాపమునకు చోటు ఇవ్వకూడదు. ఈ క్రిస్మస్ సందర్భముగా మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పారు, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక అనేక మంది క్రైస్తవులు కూడా పరిశుద్ధంగా ఉండగలుగుతూ ఉన్నారని. యేసు పరిశుద్ధుడు, ఆయనందు ఏ పాపము కూడా లేదు. యేసు ప్రభువులు వారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారో తెలుసా? 1 యోహాను 3:5 దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమియులే. యేసు ఎందుకు పరిశుద్ధుడో తెలుసా? ఆయన పరిశుద్ధంగా పుట్టాడు, ఆయన పరిశుద్ధంగా జీవించాడు, ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని కల్వరి శిలువలో చిందించాడు, ఆయన మరణించి తిరిగి పరిశుద్ధునిగా లేచాడు, ఆయన పరిశుద్ధునిగా ఆరోహణమయ్యాడు పరలోకములోనికి, ఆయన తిరిగి పరిశుద్ధునిగా ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. అయితే నీవు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయనతో కూడా ఎత్తబడాలంటే, యేసు మేఘార్హుడై వచ్చినప్పుడు ఆయనకు చోటిచ్చినటువంటి నీ జీవితములో పరలోకములో చోటు నీకు దక్కాలంటే నీ జీవితములో పాపమునకు చోటు ఇవ్వకూడదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి వారికి ప్రశ్న ఉండవచ్చు, పాపమనగా ఏమిటి? పాపమును గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము, సకల దుర్నీతి పాపము, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము, మేలైనది చేయ నెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. ఎవరైతే పాపములో జీవిస్తూ ఉంటారో పాపములను వచ్చేటువంటి జీతము మరణమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. అయితే ఈ రాత్రి కాల సమయమందు పాపములో ఉంటున్నటువంటి క్రైస్తవులారా, లేకపోతే పాపములో ఉంటున్నటువంటి ఎవరైనా సరే
మీకు ఒక శుభవార్త ఏంటంటే, పాపములను లయము చేయుటకు, పాపములను తీసి వేయుటకు యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రత్యక్షమయ్యారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దామా. ఎంతకాలం అయిపోయింది పాపానికి దాసునిగా దాసురాలుగా చేయబడి, ఎంతకాలం అయిపోయింది నీ జీవితంలో అయ్యో ఈ పాపపు వ్యసనముల నుండి, ఈ పాపపు జీవితము నుండి నన్ను ఎవరు విడిపించగలరు అన్నటువంటి ప్రశ్నను కలిగి, ఇదిగో ఈ రాత్రి నీకు శుభ సందేశం ఏమిటంటే, యేసుని పాపములను క్షమించుటకు శక్తి కలిగినటువంటి దేవుడు. ఎందుకంటే పాప క్షమాపణకు అవసరమైనటువంటి పరిశుద్ధ రక్తాన్ని ఆ యేసు కల్వరి శిలువలో చింతించాడు. ఆయన నీ పాపపు వెలను తన మీద వేసుకొని కల్వరి శిలువలో మరణించి తిరిగి లేచాడు. ఈ రాత్రి యేసునందు నీవు విశ్వాసం ఉంచగలిగితే పాపంపై నీకు విజయం వస్తుంది. క్రైస్తవులుగా ఉంటున్నటువంటి వారు, క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నటువంటి వారు, ఒకవేళ ఇంకా చీకటిలోనే ఉంటూ యేసుకు స్థలమిచ్చాం, ఆయన మా జీవితాలలో ఎందుకు చీకటి, యేసుకు స్థలమిచ్చాం, ఆయన ఎందుకు మా జీవితాలలో ఇరుకులో ఉంటున్నాం, యేసుకు స్థలమిచ్చాం, ఆయన ఎందుకు మా జీవితంలో ఇంకా కన్నీరు, ఎందుకు ఇంకా ఈ పాపపు వ్యసనాలకు బానిసలుగా అయిపోయాం అనేటువంటి ప్రశ్న ఉంటే, నీ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. పాపానికి చోటునిస్తున్నావా? యేసుకు స్థలమిచ్చినటువంటి నీ జీవితంలో ఇక పాపానికి చోటు ఉండకూడదు. ఈ రాత్రికాల సమయమందు ఒకవేళ పాపానికి చోటునిస్తూ ఉంటే యేసు ప్రభువును అడుగుదాం, ప్రభువా ప్రతి పాపంపై విజయాన్ని ఇవ్వు నాయనా. ఎంతకాలం మోసపోతావు? నేను క్రైస్తవుణ్ణని, నేను క్రైస్తవ పేరును పెట్టుకున్నానని, నేను సంఘానికి వెళ్తున్నానని, నేను క్రైస్తవుని కనుక నా ఇంటి మీద ఒక స్టార్ పెట్టుకున్నానని, లేకపోతే నా మెడలో ఒక సిలువను వేసుకున్నానని, లేకపోతే నా ఇంటి మీద ఒక పెద్ద సిలువను పెట్టుకున్నాను కాబట్టి నేను క్రైస్తవుణ్ణే, నేను యేసుకు స్థలమిచ్చానని ఎంతకాలం మోసపోతావు? ఎంతకాలం అలాంటి క్రైస్తవులను చూచి మోసపోతావు? నీ ఇంటి మీద స్టార్ పెట్టుకుంటే, నీ ఇంటి మీద సిలువ పెట్టుకుంటే, నీ మెడలో సిలువ వేసుకుంటే, క్రైస్తవ పేరు పెట్టుకుంటే, క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటే కాదు, నీవు యేసుకు నీ హృదయంలో స్థలమిచ్చినట్లు. యేసుకు నీ హృదయంలో స్థలమిచ్చావా? నీ జీవితం ఎలా ఉంటుందంటే ఈ వాక్యమైనటువంటి నక్షత్రపు వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. హల్లెలూయా. ఆ వాక్యము యొక్క వెలుగు నీ మీద ప్రకాశించినప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, మానవునికి ఏది మేలో, మానవునికి ఏది కీడో, మానవునికి ఏది మంచిదో, మానవునికి ఏది చెడ్డదో, యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో, దేవునికి ఏ ఆరాధన ఇష్టమైనదో, దేవునికి ఏ ఆరాధన అసహ్యమైనటువంటిదో ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు రాయించాడు. యేసుకు నీ యొక్క హృదయంలో స్థలం ఇచ్చి ఉంటే నీ పేరు కాదు, నీ ఇంటి మీద స్టార్ కాదు, నీ ఇంటి మీద సిలువ కాదు, నీ మెడలో సిలువ కాదు, నీ క్రైస్తవ పేరు కాదు దానికి నిదర్శనం. ప్రియ క్రైస్తవ సమాజమా, నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుకు నీ హృదయంలో స్థలం ఇచ్చి ఉంటే నీ హృదయంలో ఈ దేవుని వాక్యం ఉండాలి. హల్లెలూయా. కనుక ఈ క్రిస్మస్ సందర్భముగా ప్రతి క్రైస్తవుణ్ణి నేను కోరుతూ ఉన్నాను, ఈ దేవుని వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకోండి. ఈ దేవుని వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకుంటే మీరు యేసుకు స్థలమిచ్చినట్లే, మీరు దేవుని వాక్యానికి మీ హృదయంలో స్థలమివ్వగలిగితే, ఈ పరిశుద్ధ వాక్యాన్ని మీ హృదయంలో మీరు ఉంచుకోగలిగితే మీ జీవితంలో పాపంపై విజయం. హల్లెలూయా. మీ జీవితంలో చీకటిపై విజయం, మీ జీవితంలో ఇరుకు లాంటి పరిస్థితుల్లో మీకు విజయం, అంగలార్పు కన్నీరు లాంటి పరిస్థితులలో మీకు విజయం. ఎందుకంటే ఈ పరిశుద్ధ వాక్యం బాధలో మీకు నెమ్మదినిస్తుంది, శ్రమలో వేదనలో ఈ దేవుని వాక్యం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది, నిరాశలో ఈ దేవుని వాక్యం మీకు ఆశను కలిగిస్తుంది, పడిపోయినప్పుడు కృంగిపోయినప్పుడు ఈ దేవుని వాక్యం మిమ్మను లేవరెత్తుతుంది. అందుకే యేసు ప్రభువులు వారు అన్నారు, భూమి ఆకాశములు గతించిపోయిన ఈ దేవుని వాక్యము గతించిపోదు. హల్లెలూయా. గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది, ఈ దేవుని వాక్యము ఎప్పటికీ గతించమని యేసు ప్రభువులు వారు తెలియజేస్తూ ఉన్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. అనారోగ్యం వచ్చినప్పుడు ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్తారండి? ఒకసారి చేయి చూపిస్తారా? ఒకవేళ మనకు అనారోగ్యం అయితే డాక్టర్ దగ్గరికి వెళుతాం,
డాక్టర్ గారు చెక్ చేసి పలాని వ్యాధి ఉందని చెప్పినప్పుడు ఆయన ఆ వ్యాధి పోవునట్లుగా కొన్ని మాత్రలు ఇస్తాడు. ఆ మాత్రలు ఇచ్చినప్పుడు ఆ మాత్రలు ఒకవేళ మనము మన ఇంటి ముందు పెట్టుకుంటేనో, లేకపోతే మన తల కింద పెట్టుకుంటేనో, లేకపోతే ఆ మాత్రను మన జోబీలో పెట్టుకుంటేనో మన వ్యాధి బాగవుతుందంటారా? అవుతుందంటారా? ఆ మాత్ర, ఆ టాబ్లెట్, ఆ మెడిసిన్ నీ యొక్క కడుపులోనికి వెళ్ళాలి. నీ కడుపులోనికి వెళ్ళగలిగితే ఆ మెడిసిన్లో ఉన్నటువంటి శక్తి, ఆ మెడిసిన్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభావము నీ యొక్క ఆరోగ్యంపై చూపి అనారోగ్యాన్ని బాగు చేస్తుంది. ఈ పరిశుద్ధ వాక్యం కూడా అంతే. రాత్రి ఒకవేళ ఈ వాక్యాన్ని, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవకుండా నీ ఒక షెల్ఫ్లో పెట్టావేమో, రాత్రిలో పడుకునేటప్పుడు భయానికి తల కింద పెట్టుకున్నావేమో, సిలువనేసుకున్నావేమో, సిలువని ఇంటికేసుకున్నావేమో, స్టార్ పెట్టుకున్నావేమో, అది కాదు నీ సమస్యకు పరిష్కారం. ఈ దేవుని వాక్యము నీ హృదయంలోనికి వెళ్ళాలి. హల్లెలూయా. ఏ విధముగా అయితే మాత్ర లోపలికి వెళితే కానీ అది పనిచేయదు, అదే విధముగా ఈ పరిశుద్ధ వాక్యం నీ హృదయంలోనికి వెళ్ళగలిగితే ఈ పరిశుద్ధ వాక్యం మానవుని యొక్క హృదయాన్ని కడిగి పవిత్రపరిచి దేవునికి ఇష్టమైన జీవితముగా మార్చుటకు శక్తి కలిగినటువంటిది. ఈ రాత్రి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మనిషిని నేను కోరుతూ ఉన్నాను, ఒకవేళ నీ జీవితంలో చీకటి ఉంటే, ఒకవేళ నీ జీవితంలో కన్నీరైతే, గురి లేక సతమతమవుతూ ఉంటే, జీవితంలో గమ్యము లేక ఎందుకు బ్రతుకుతున్నావో తెలియక బ్రతుకుతూ ఉంటే యేసుకు స్థలమిచ్చి చూడు. నీ కుటుంబము వెలిగించబడుతుంది, నీ హృదయము వెలిగించబడుతుంది, నీ జీవితము వెలిగించబడుతుంది. ఆ నక్షత్రపు వెలుగు ఏ విధముగా అయితే ఆ యొక్క పశువుల తొట్టి మీద ప్రకాశించిందో, ఆ నక్షత్రము ఏ విధముగా ఆ యొక్క తొట్టి ఉన్న చోట నిలిచిందో, ఆ రీతిగా దేవుని వెలుగు నీ మీద నిలుస్తుంది. ఆయన వెలుగుగా వచ్చాడు, నిన్ను వెలిగించుటకే వచ్చాడు. ఒకవేళ క్రైస్తవులు ఇక్కడ ఉన్నటువంటి వారు బైబిల్ని చదవకుండా ఏదో ఆచారబద్ధముగా క్రైస్తవ పేరు పెట్టుకునేసి ఇంకేదో చేస్తూ నేను క్రైస్తవుణ్ణి, యేసుకు చోటిచ్చాను, స్థలమిచ్చాను అనుకొని పొరపాటు పడుతూ ఇంకా పాపానికి నీ జీవితంలో చోటును ఇస్తూనే ఉంటే దేవుడి రాత్రి నేను గడ్డిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి గద్దిస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథములో ఆ యొక్క యోహానుకు దర్శనము కలిగినప్పుడు ఆ దర్శనములో యోహాను భక్తుడు అంటూ ఉన్నాడు, ఆ యొక్క లవదికియలో ఉన్నటువంటి సంఘముతో దేవుడు అంటూ ఉన్నాడు, యోహాను ద్వారా సెలవిస్తూ ఉన్నాడు, ఓ లవదికియ సంఘమా, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక ఆయన నిన్ను గద్దించి శిక్షిస్తూ ఉన్నాడు, కనుక ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. రాత్రి ఎవరైనా ఉన్నారా దేవుని గద్దింపును స్వీకరించి ధన్యతను పొందుకునేటువంటి వారు? ఈ రాత్రి ఎవరైనా ఉన్నారా ఈ ప్రభు మాటలు విని ఆ వాక్యపు ప్రకారం వారి జీవితాలను సరి చేసుకున్నట్టుకు ఇష్టపడేటువంటి వారు? అటువంటి వారితో దేవుడు అంటూ ఉన్నాడు, ఆసక్తి కలిగి మారు మనస్సు పొందు. మారు మనసు పొందగలిగితే దేవుడు ఆయన సెలవిచ్చినటువంటి సంతోషం, మహానందము, సమాధానము, నెమ్మది మీ సొంతమవుతుంది. ప్రభు అటు కృపను దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి లేచి నిలవబడుదాం. మన హృదయాల్ని తెరిచి చూసుకుందాం. పరిశుద్ధాత్మదేవుడు మన హృదయ పరిస్థితిని మనకు తెలియజేస్తూ ఉండగా, ఈ రాత్రి యేసు నీ హృదయంలో ఉన్నాడో లేదో చూచుకో. యేసుకు నీ హృదయంలో స్థలము ఇవ్వమని ఆయన అడుగుతూ ఉన్నాడు. ఉన్నాడా యేసుని హృదయంలో? యేసు లేకపోతే అడుగు, యేసయ్యా నా హృదయంలోనికి రండి నాయన. క్రిస్మస్ అనగా క్రీస్తుని హృదయంలో జన్మించుటే. ఆయన నీ హృదయం అన్నటువంటి వాకిలిని తడుతూ ఉన్నా. ప్రకటన గ్రంథం 3:20 దేవుడు ఆ సంఘముతో అంటూ ఉన్నాడు, ఇదిగో నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందగలిగితే ఈ రాత్రి నేను నీ హృదయం అన్నటువంటి తలుపు యొద్ద నిలుచుండి తడుతూ ఉన్నా. ఎవడైనను నా స్వరమును విని తలుపు తీసిన ఎడలా నేను అతని యొద్దకు వస్తాను, నేను అతనితో కలిసి అతడు నాతో కలిసి భోజనము చేస్తామని యేసు ఆహ్వానం ఇస్తూ ఉన్నాడు. నీ హృదయంలోనికి యేసును ఆహ్వానించు. యేసు
నా హృదయంలోనికి రండి ప్రభువా. మీరు ప్రభు అని నా నోటితో ఒప్పుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మృతులలో నుండి లేపాడని నా హృదయంలో విశ్వసిస్తూ ఉన్నాను. రండేసయ్యా, నాలో ఉన్నటువంటి చీకటిని వెలుగుగా చేయండి ప్రభువా. నాలో ఉన్నటువంటి దుఃఖమును సంతోషముగా మార్చండి. ఎడారిలాంటి నా జీవితంలో మీ యొక్క జీవజల నదిని ప్రవహింపజేయండి ప్రభువా. చావు బ్రతుకులో ఉన్నటువంటి నన్ను మీ వాక్యము చేత బ్రతికించండి ప్రభువా. ఈ రాత్రి నీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో పడిపోయి ఉన్నావా, రా యేసు దగ్గరికి. యేసు దగ్గరికి రాగలిగితే దేవుడు క్రీస్తులో నిన్ను బ్రతికించుటకు ఇష్టపడుతూ ఉన్నాడు. పాపానికి బానిసమైపోయావా క్రైస్తవుడైనా? పాపంపై విజయం లేక నిర్జీవ క్రైస్తవునిగా బ్రతుకుతున్నావా? నీవు క్రైస్తవ జీవితాన్ని నటిస్తూ ఉన్నావా? క్రైస్తవ జీవితాన్ని జీవించుటకు ఈ దేవుని వాక్యం సహాయం చేస్తుంది. అడుగు, యేసయ్యా మీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకొని ప్రతి పాపంని నాయన నాలో నుండి తొలగించుకొని ఏ పాపానికి నా జీవితంలో చోటు ఇవ్వక మీ వాక్యానికే స్థలమిచ్చి విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించుటకు సహాయం చేయండి. ఇంతకాలం నటించావా? దేవుడు ఈ రాత్రిని జీవితాన్ని మార్చాలని ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయమందు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో వారి యొక్క హృదయ పరిస్థితిని మీరు ఎరిగినటువంటి దేవుడు. మానవులుగా మేము పైరూపాన్ని లక్ష్య పెడతాం, అయితే మీరు హృదయ అంతరంగమును లక్ష్య పెట్టేటువంటి దేవుడు, హృదయ అంతరంగమును ఎరిగినటువంటి దేవుడు. కనుక ప్రభువా, ఎవరు ఏ స్థితిలో ఉన్నారో మీకు తెలుసు ప్రభువా. ఒకవేళ స్థలం ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉంటే నాయనా మీరే కనికరపడి ఆ యొక్క స్థలము ఇచ్చుటకు కావలసినటువంటి మనస్సును వారికి ఇవ్వండి. ఒకవేళ మీకు స్థలం ఇచ్చామని భ్రమపడుతూ ఇంకా పాపపు జీవితాన్ని కలిగి ఉంటూ పాపానికి చోటేస్తూ క్రైస్తవులుగా ఉన్నామని భ్రమపడుతున్నటువంటి వారుంటే కనికరించండి ప్రభువా. రాత్రి ఆ పాపంపై విజయాన్ని మీ వాక్యం ఇస్తుందని వారు విని ఉండగా మీ వాక్యం పట్ల ఆశను ఆసక్తిని వారిలో రగిలింపజేసి మారు మనస్సును కలుగజేసి ఈ మీ వాక్యాన్ని వారి హృదయాలలో ఉంచుకొని దావీదు భక్తుడు చెప్పినట్లుగా మీ యొక్క వాక్యమును నా హృదయంలో ఉంచుకున్నాను కనుక నేను పాపము చేయనని చేయలేనని ఆయన చెప్పినట్లుగా మేము కూడా మీ వాక్యాన్ని మా హృదయాలలో ఉంచుకొని నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించుటకు సహాయం చేయండి. ప్రత్యేకించి నాయన ఈ యొక్క పట్టణంలో మీరు నాయకులుగా ప్రభువా ఏర్పరచుకొని నాయన ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని మీరు నిలబెట్టి ఈ రాత్రి మీరు వినిపించినటువంటి మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము ప్రభువా. చేసి కుటుంబము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. వారు మీ దీవెన ఆశీర్వాదములను రుచి చూచినట్లు మీలో ఉన్నటువంటి సకల సమృద్ధి జీవమును అర్థము చేసుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవా వారి కుటుంబాన్ని సంధించండి నాయన, దర్శించండి ప్రభువా. మీ రక్షణ కార్యాన్ని వారి కుటుంబములో జరిగించమని సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తుకు మాత్రమే చెల్లిస్తూ అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org.